గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికి నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అపార్ట్మెంట్స్ కు సంబంధించి, ఇండిపెండెంట్ హౌసెస్ కు సంబంధించి, అదేవిధంగా వెంచర్స్ కు సంబంధించి, మనం ఉండేటువంటి ఇంటికి సంబంధించిన సింహద్వారానికి కాకుండా మనం ఉండేటువంటి వెంచర్ కి సంబంధించినటువంటి ప్రధాన గేట్లకి, అదేవిధంగా పెంపులు తగ్గింపులు, స్ట్రీట్ హిట్టింగ్స్ వీటన్నిటికి సంబంధించినటువంటి ఫలితాలు మన మీద ఉంటాయా అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలా మంది అపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్కి సంబంధించి, వెంచర్స్కి సంబంధించి కావచ్చు నన్ను అడిగేటువంటి సజెషన్స్లో ముఖ్యంగా ఏదన్నా అపార్ట్మెంట్కి కావచ్చు, వెంచర్కి సంబంధించి కావచ్చు, స్ట్రీట్ హీటింగ్స్ ఏమైనా ఉన్నాయా, వాటికి సంబంధించి ఏమైనా ఫలితాలు ఉంటాయా, పెంపులు తగ్గింపులు ఏమైనా ఉన్నాయా, వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు. అదేవిధంగా ఈ వెంచర్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ బాగుందా లేదా, దీని యొక్క ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా, వీటన్నిటికి సంబంధించి అన్ని అంశాలకు సంబంధించి ఏమైనా ఎఫెక్ట్స్ మన మీద ఉంటాయా అని చెప్పేసి నన్ను ఎక్కువగా రెగ్యులర్గా అడుగుతూ ఉండడం జరుగుతుంది. దాదాపుగా ప్రతి ఒక్క సందర్భంలో వెంచర్కి సంబంధించి కావచ్చు, అపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్కి సంబంధించినటువంటి వెంచర్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క అంశంలో కూడా అది ఉన్నటువంటి పరిధిని బట్టి దాదాపుగా దానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క వాస్తు దోషం మన మీద దాదాపుగా ఇంపాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఎంతమంది వ్యక్తులు ఉంటున్నారు అనేటువంటి అంశం వీటన్నిటిని కూడా ఆధారపడి ఉంటుంది. నైసర్గిక స్వరూపం ఎలా ఉంది వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి ఒక అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ గేట్ అని ఎంట్రన్స్ ద్వారం అని అనుకుందాం. దీని యొక్క ఎఫెక్ట్ మన జనరల్గా మన ఇంటికి సంబంధించినటువంటి సింహద్వారం ఎఫెక్ట్ ఏ విధంగా మన మీద ఉంటుందో అదేవిధంగా అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మన ద్వారం, ఇంటికి సంబంధించినటువంటి ద్వారం ఏదైతే ఉంటుందో అది కూడా సేమ్ ఒకే ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా మరికొంతమంది అడిగేటువంటి క్రమంలో అపార్ట్మెంట్కి ఉండేటువంటి గేటు కూడా మన మీద ఫలితాలు ఇస్తుందా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటుంటారు. దాదాపుగా ప్రతి ఒక్క వెంచర్కి కూడా నియర్లీ ఒకటి నుంచి రెండు గేట్లు, ఒక్కొక్క పెద్ద వెంచర్కి అయితే మూడు నాలుగు గేట్లు కూడా ఉండేటువంటి అవకాశాలు చాలా వరకు ఉంటుంటాయి. అది వెంచర్ యొక్క స్వరూపాన్ని బట్టి, అది ఉన్నటువంటి పరిధిని బట్టి ఉంటుంది. అయితే ఎంట్రన్స్ ఎక్కడ ఉంది అనేటువంటి అంశం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఆ వెంచర్కి మంచి ప్లేస్లో ఉందా, చెడ్డ ప్లేస్లో ఉంది అనేటువంటి అంశం మీద కూడా దాని యొక్క రిజల్ట్ వెంచర్ మొత్తాన్ని మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అపార్ట్మెంట్కి సంబంధించి రెండు గేట్లు కూడా రావడం జరుగుతుంది. అటువంటి క్రమంలో కూడా మనకి ఆ అపార్ట్మెంట్లో నివసించేటువంటి వ్యక్తులు ఎవరైతే, అన్ని ప్లాట్లో ఉండేటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ రెండు గేట్లకి సంబంధించి ఒకటి ఇన్ గేటు ఇంకొకటి అవుట్ గేట్ కూడా ఉంటుంటాయి. అటువంటి సందర్భంలో కూడా వీటికి సంబంధించినటువంటి ఫలితాలు ఆ వెంచర్ మొత్తం, అందులో ఉన్నటువంటి వ్యక్తుల మొత్తానికి ఉండడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొద్దిగా పెద్ద పెద్ద వెంచర్లు 400, 500, 600 ప్లాట్లు ఉన్నటువంటి సందర్భంలో వెంచర్ ఈ విధంగా కూడా తీసుకుంటుంటారు. కమాన్ పెద్ద కమాన్ తీసుకొని మధ్యలో ఒక గార్డు రూమ్ ఒకటి తీసుకొని అటు ఇటు ఎంట్రన్స్లు ఇన్ అవుట్ పెట్టుకుంటుంటారు. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్ కేస్ స్టడీకి సంబంధించి. ఇది మనకి ఒక వెంచర్, ఈ వెంచర్లో ఇండిపెండెంట్ హౌసెస్, తర్వాత అపార్ట్మెంట్స్, అదేవిధంగా ఒక కళ్యాణ మండపం, మొత్తం అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి సంబంధించి ఏవైతే కావాలో అవన్నీ ఉన్నటువంటి సందర్భం. దీనికి సంబంధించి బయట నుంచి ఎక్కడ నుంచి కూడా మనకి ఎంట్రన్స్ లేదు. ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్లో నుంచి ఈ వెంచర్కి సంబంధించి ఈ విధంగా లోపలికి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ వెంచర్కి సంబంధించి అన్ని వైపులా కూడా బౌండరీ అనేది ఇచ్చేసేయడం కూడా జరిగింది. అటువంటి సందర్భంలో ఇక్కడ మాత్రమే ఎంట్రన్స్ ఉంది. కాబట్టి ఈ ఒక్క ఎంట్రన్స్ ఏ విధంగా మనకి ఇంటికి సంబంధించి కాంపౌండ్లో తీసుకునేటువంటి గేట్ యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందో ఇందులో ఉండేటువంటి అందరి వ్యక్తులకు కూడా దీని యొక్క ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఈ వెంచర్కి మీరు అబ్జర్వ్ చేస్తే క్రాస్గా వచ్చినటువంటి, ఈ విధంగా ఇక్కడ నుంచి మీరు ఇలా అబ్జర్వ్ చేస్తే ఇలాగ క్రాస్గా వచ్చిన స్థలాన్ని ఏం చేశారంటే కట్ చేసేసుకొని ఈ విధంగా స్టెప్స్ స్టెప్స్గా కూడా తీసుకోవడం కూడా జరిగింది. తర్వాత వీళ్ళు చేసినటువంటి ఇంకో పని ఏంటంటే దీని వరకు సపరేట్ చేసేసి ఇంతవరకు ఈ విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవడం కూడా జరిగింది. అందువల్ల అందుకోసమే కమాండ్ని వాళ్ళు ఇక్కడ ఎంట్రన్స్ని ఇక్కడ పెట్టుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి వచ్చేసి నైరుతి కట్ అయిపోయింది. ఈ నైరుతి జనరల్గా మన హౌసెస్కి సంబంధించి, ఇళ్ళకి సంబంధించి ఏ విధంగా అయితే నైరుతి కట్ అయిపోతే ఎటువంటి ఫలితాలు ఉంటాయో అపార్ట్మెంట్లకి సంబంధించి, వెంచర్కి సంబంధించి ఉండే వాళ్ళకి కూడా సేమ్ అయ్యే ఫలితాలు ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కొంతమంది అడిగేటువంటి క్రమంలో ఎక్కువగా కూడా అపార్ట్మెంట్కి సంబంధించి స్ట్రీట్ హీటింగ్స్ కూడా వర్కౌట్ అవుతాయా, అవి కూడా మన మీద ప్రభావం చూపిస్తాయని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేది నేను వచ్చేసి లైవ్ కేస్ స్టడీ చేసినటువంటి అపార్ట్మెంట్. ఇది
తర్వాత ఇవి రెండు కూడా లైవ్ కేస్ స్టడీ చేశాను నేను. కాకపోతే ఇందులో కొద్దిగా ప్రాబ్లం ఎక్కువగా ఉండడం వల్ల దీని గురించి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న అవసరం ఏర్పడింది. ఈ స్ట్రీట్ హీటింగ్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి తూర్పు రోడ్డు దక్షిణం రోడ్డు ఉంది. ఈ విధంగా ఈ పై భాగం నుంచి ఈ విధంగా స్ట్రీట్ ఇలాగ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి టర్న్ అయిపోయింది, అయినప్పటికీ కూడా ఈ స్ట్రీట్ హీటింగ్ లాంగ్ లెంత్ నుంచి ఈ బిల్డింగ్కి ఆగ్నేయంలో రావడం జరిగింది. అందులోనూ ఇది ఆగ్నేయం బ్లాక్ కూడా అవ్వడం వల్ల, ఆగ్నేయం యొక్క ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ఈ అపార్ట్మెంట్లో ఉండేటువంటి మ్యాక్సిమం పీపుల్ అందరూ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో అపార్ట్మెంట్స్ని, వాళ్ళకున్నటువంటి ప్లాట్స్ని మార్చి మార్చి అమ్ముకున్నటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఎవరి దగ్గర అయితే ఫైనాన్స్ తీసుకున్నారో వాళ్ళకే ఈ ప్లాట్లను ఇచ్చేసినటువంటి పరిస్థితి. అలాగనే మనకి ఒక క్లయింట్, సార్ నాకు ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలండి, డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు, అతను అపార్ట్మెంట్ అమ్ముతా అంటున్నాడు, నాకు ఇస్తా అంటున్నాడు సార్, తీసుకోవచ్చా లేదా ఒకసారి చూద్దాం అన్నటువంటి ఉద్దేశంతో నన్ను తీసుకునేటువంటి క్రమంలో చేసినటువంటి లైవ్ కేస్ స్టడీ ఇది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద వెంచర్లు కూడా ఉంటుంటాయి. ఈ పెద్ద పెద్ద వెంచర్లకి సంబంధించి ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి అపార్ట్మెంట్స్, ఇవన్నీ వచ్చేసి ఇండిపెండెంట్ హౌసెస్కి సంబంధించి. ఎంట్రన్స్ ఇక్కడ మాత్రమే ఉంది. ఇదంతా కూడా ఈ వెంచర్కి సంబంధించి, ఇదంతా వాళ్ళకు ఉన్నటువంటి స్థలము. ఈ రోడ్ను వీళ్ళే కొనుక్కోవడం జరిగింది, ఈ వెంచర్కి సంబంధించిన వాళ్ళే. ఎట్ ప్రజెంట్ ఇంకా వీళ్ళకి సంబంధించినటువంటి బౌండరీ ఏమీ ఏర్పాటు చేసుకోలేదు. ఇన్ ఫ్యూచర్ వీళ్ళకి సంబంధించి బౌండరీ ఏదైనా పెట్టుకొని ఈ ఎంట్రన్స్ ఈ వెంచర్ వాళ్ళు మాత్రమే వాడుకున్నటువంటి క్రమంలో మాత్రం ఖచ్చితంగా దీని యొక్క ఎఫెక్ట్, ఎంట్రన్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది వీళ్ళ మీద ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఈ వెంచర్కి సంబంధించి నైరుతి కట్ అయిపోయింది, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి ఈ నైరుతి కట్ అయిపోయిన ఎఫెక్ట్ కూడా వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. నైసర్గిక సంబంధాలు సరిగ్గా ఉండవు, రిలేషన్షిప్స్కి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, ఇక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్లో లోపాలు ఇవన్నీ కూడా జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ ఇటువంటి దోషాలను మనం ఏ విధంగా ఓవర్కమ్ చేసేదానికి అవకాశం ఉంది అని అంటే, బయట వెంచర్స్ నుంచి ఇక్కడ ఆల్రెడీ రోడ్స్ ఉన్నాయి, ఈ రోడ్స్ అన్నిటికీ కూడా బయట వెంచర్స్ ఒకవేళ డెవలప్ అయితే, మనకి కనుక కనెక్టివిటీ ఇస్తే మాత్రం, మన వెంచర్లో నుంచి కనెక్టివిటీ ఇస్తే మాత్రం ఈ ఎంట్రన్స్ ఎఫెక్ట్ పోతుంది, అదేవిధంగా నైరుతి పెంపు ఈ వీటికి సంబంధించినటువంటి ఎఫెక్ట్లు కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి ఇండిపెండెంట్ హౌసెస్కు సంబంధించినటువంటి వెంచరు, ఇది కూడా నేను కేస్ స్టడీ చేసినటువంటి క్రమం. దీనికి కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫోర్ సైడ్స్ బౌండరీ ఉంది. ఈ ఫోర్ సైడ్స్ బౌండరీతో పాటు ఇక్కడ మీకు ఉత్తరంలో గార్డ్ రూము, అదేవిధంగా కమాన్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఈ వెంచర్ అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కమాను దీని యొక్క ఎఫెక్ట్ మనం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది వెంచర్లో వాళ్ళు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వెంచర్కి సంబంధించి ఈశాన్యం కట్ అయిపోయింది. ఇది వచ్చేసి దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాట్కు సంబంధించినటువంటి వెంచరు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాయువ్యం ఈ విధంగా కోణంగా పెరిగి ఈశాన్యం తగ్గిపోయింది. ఇటువంటి క్రమంలో కమాన్, ఇది వచ్చేసి పడమర రోడ్డు, పడమర ఫేసింగ్, తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌసెస్ మధ్యలో ఎంట్రన్స్ తీసుకున్నారు, కమాన్ తీసుకున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ పెంపు తగ్గింపు దోషం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఎఫెక్ట్, అదేవిధంగా ఈ ఎంట్రన్స్ ఎఫెక్ట్ వీళ్ళ మీద కూడా ఉంటుంది. ఇంకొక కేస్ స్టడీకి సంబంధించి ఇక్కడ కూడా నేను ఒక 5-6 ఇండిపెండెంట్ హౌసెస్కి సంబంధించినటువంటి కరెక్షన్స్, తర్వాత ప్లాన్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కూడా వెంచర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు. ఈ ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ కమాన్ కూడా ఉండడం జరిగింది. వీళ్ళకి కూడా ఇది మంచి ప్లేస్లో ఉండడం వల్ల ఖచ్చితంగా వీళ్ళకి ఇది మంచి ఎంట్రన్స్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కటింగ్లో కూడా ఈ దక్షిణ భాగంలో ఎక్కువగా ఇళ్ళు వచ్చే విధంగా, ఉత్తర భాగంలో తక్కువ ఇళ్ళు వచ్చేటువంటి విధానంలో మనం సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇంప్లిమెంట్ చేసుకోవడము, ప్లాన్కి సంబంధించి అన్ని రకాలైనటువంటి కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ అపార్ట్మెంట్కి సంబంధించి దాదాపుగా అన్ని రకాలైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.